విజయవాడ బందర్ రోడ్ సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను టాప్ గేర్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ గుప్తా న్యూట్రిషన్ కన్సల్టెంట్స్ యశస్విని నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కు 127 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ గుప్తా మాట్లాడుతూ యువతకు ఈనాటి జీవన విధానంలో పౌష్టిక ఆహారము ప్రాధాన్యత విలువల గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. న్యూట్రిషన్ కన్సల్టెంట్స్ యశస్వి మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ పై సిద్ధార్థ మహిళా కళాశాలల విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్స్ గురించి వివరించారు. న్యూట్రిషన్ వంటకాలలో ప్రతిభ కనపరిస్తే యూట్యూబ్లలో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొని గెలిచిన 12 మందికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం సిద్ధార్థ మహిళా కళాశాల లెక్చరర్స్, టాప్ గేర్ సంస్థ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పారా?